చూడండి, ఓట్ల కోసం చంద్రబాబు జపం నేతల నోట అదే మాట. ఎందుకని చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత అంటే మామూలుగా ఒకటేందంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కంటెస్ట్ చేసినట్టుది టీటీడీపీ ఒక రకమైనటువంటి విమర్శల దాడి జరిగేది. ఇప్పుడు వాళ్ళు కంటెస్ట్ చేయలేదు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ ఎటు వెళుతుంది అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఓటుని తమ వైపుకు తిప్పుకునేందుకు ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఒక అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే రేపు తెలంగాణలో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికలలో గెలుపు ఓటముల ప్రభావాన్ని సీమాంధ్ర ఓట్ బ్యాంకు చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది గెలుపు ఓటముల విషయంలో. అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి టీటీడీపీ ఓట్ బ్యాంక్ కావచ్చు చంద్రబాబు సానుభూతిపరమైనటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు సీమాంధ్ర ఓట్ బ్యాంక్ కావచ్చు ఈ ఓట్ బ్యాంక్ అనేటువంటిది 34 నియోజకవర్గాల్లో కేంద్రీకృతమై ఉంది. సుమారుగా ఇంకా పైనే ఉండొచ్చు. సుమారుగా ఈ ఓట్ బ్యాంకు 50 లక్షల పైన ఉంటుంది. 50 లక్షల్లో సరే సగం వేసుకున్నా కానీ 25 లక్షల ఓట్ బ్యాంకు ఒకవైపు కనుక టర్న్ అయి కనుక పడితే ఆ టర్న్ అయి పడినటువంటి ఓట్ బ్యాంకు నిజంగా ఒక పార్టీ గెలవటానికి ఒక పార్టీ ఓడిపోవటానికి కారణమవుతుంది. కావున ఆ జరుగుతున్నటువంటి ఆ ఓట్ బ్యాంక్ సైకిల్ ప్యాటర్న్ మార్చడం అనేటువంటి దాని విషయంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు పార్టీలు, బరిలో ఉన్నటువంటి పార్టీలు. ఒకసారి బైట్స్ ఉండి, బైట్స్ ప్లే చేయండి. వెనక్కి తిరిగి చూస్తే మీకు ఈ 25 ఏళ్లలో ముఖ్యమంత్రులు ఎవరు గుర్తొస్తారంటే ముగ్గురే గుర్తొస్తారు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మధ్యలో ఒకరో ఇద్దరు ఉన్నారు, కానీ వాళ్ళు గుర్తురారు. ఎందుకు? ఈ ముగ్గురు కొంత ఒక లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్ వేయగలిగారు నగరం మీద, రాష్ట్రం మీద. మీరు చంద్రబాబు నాయుడు గారి మోడల్ చూస్తే ప్రో బిజినెస్, ప్రో ఐటీ, ప్రో అర్బన్ ఒక ఇమేజ్ ఆయనకి బాగా ఉండేది. రాజశేఖర రెడ్డి గారి టర్మ్కి వస్తే ఆయనకేమో ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పువర్, పేదల పక్షపాతి అనే ఇమేజ్ ఆయనకు ఉండేది. కానీ ఇవాళ కేసీఆర్ గారిని చూస్తే మీకు రెండు కనబడతాయి. ప్రో అర్బన్ ఉంది, ప్రో రూరల్ ఉంది, ప్రో ఐటీ ఉంది, ప్రో అగ్రికల్చర్ ఉంది, ప్రో పువర్ ఉంది, ప్రో బిజినెస్ ఉంది. ఇది చాలా అరుదైన సమతూకం. దీన్ని జార విడిచుకోకండి, దీన్ని అనవసరంగా పోగొట్టుకోకండి అని మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే ఇది ఈజీ కాదు. మాటల్లో చెప్పినంత ఈజీ అయిపోతే కరెంట్ ఇవ్వడం 65 ఏళ్లలో వాళ్ళు చేసి ఉండాలి. మాటల్లో చెప్పినంత ఈజీ అయితే మంచినీళ్ళు ఇవ్వడం వాళ్ళు ఎప్పుడో చేసి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఒక కీలక మలుపు అవుతుంది అని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. ఎందుకంటే దీనికి నేను చాలా రుణపడి ఉంటాను నా జీవితంలో. ఆ గవర్నమెంట్ లో ఉన్న తర్వాత నా శాయశక్తులా ప్రయత్నం చేశాను ఆ పార్టీని మన తెలుగుదేశం పార్టీ స్థాయికి తీసుకురావటానికి. తీసుకొచ్చిన తర్వాత ఆడ పార్టీని ఆళ్లే ముంచుకున్నారు, ఆ తండ్రి కొడుకులే ముంచుకున్నారు. అయినా నేను బాధపడ్డా, నేను ప్రజాభిప్రాయంతో వెళ్తానని చెప్పాను, ప్రజల కోసమే ఉంటానని చెప్పాను, నాకు పదవులు ముఖ్యం కాదు అని చెప్పాను, మంత్రి పదవి నాకు ఎన్టీఆర్ నా చిన్నప్పుడే ఇచ్చాడు, అయ్యా నువ్వు ఇచ్చేది ఏంటని చెప్పాను. ఇంకా నేను బాబు గారి దగ్గర నీ కోసం నేను మాట్లాడి నీకు ఇప్పించింది నేను తప్ప నువ్వు నాకు ఇచ్చేది ఏమి లేదు, నా రాజకీయ జీవితాన్ని నీ పార్టీకి తాకట్టు పెట్టానని చెప్పాను. చిన్న కార్యకర్త దగ్గర నుంచి ఢిల్లీ దాకా నన్ను. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారి గెలుపు అది ఏపీ రాజకీయాల మీద క్రియాశీలను ప్రభావితం చూపిస్తుంది అంటున్నారు. అంటే ఖమ్మంలోని టీడీపీ ఓట్ బ్యాంక్ తనను గెలిపిస్తే ఏపీలో తెలుగుదేశం వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనేది వారి ఉద్దేశం. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇందాక అనుకున్నట్లుగా ఆయన కంటెస్ట్ చేస్తుంటే ఇంకో రకంగా ఉండేది. కంటెస్ట్ చేయకుండా ఉండటంతో ఆయన ఓట్ బ్యాంక్ని క్యాప్చర్ చేసుకోవటం కోసం కొంత క్రియాశీలకమైనటువంటి ఇది జరుగుతూ ఉంది. మనం గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో దాదాపు 14 లక్షలు ఇంకెక్కువ అనుకుంటా దాదాపు ఓట్ బ్యాంక్ వచ్చింది. మొన్న మాత్రం 8 లక్షలు వచ్చింది టీటీడీపీకి. టీటీడీపీ కాంగ్రెస్సు టీజేఎస్ కలిసి పనిచేసింది కాబట్టి ఓట్ బ్యాంకు వీళ్ళకి చేసినటువంటి స్థానాల్లో 13 స్థానాల్లో పోటీ చేస్తే ఆ ఓట్ బ్యాంక్ వచ్చింది. మరి ఇవన్నీ చూసినప్పుడు వారి ఓట్ బ్యాంక్ అనేటువంటిది రేపు క్రియాశీలకం కాబోతుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి
29 అసెంబ్లీల్లో కనీసం ఒక 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాని ప్రభావం గెలుపు ఓటమును క్రియాశీలకంగా నిర్ణయిస్తుంది. నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కరీంనగర్ పార్ట్ కావచ్చు, ఇట్లా ఎక్కడైతే ఆ ఓట్ బ్యాంక్ ఉందో అది కూడా క్రియాశీలకం అవుతుంది. కాబట్టి గెలుపు ఓటముల మీద రేపు అది చాలా క్రియాశీలకం. అందుకనే కొంత ఆ వైపు టర్న్ తీసుకొని కొంతమంది ఆ రకంగా మాట్లాడటం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సానుభూతి ఉన్నటువంటి ఓటర్ను ఒప్పించటం మెప్పించటంగా చూడాల్సినటువంటి అంశం. లక్ష్మీ గారు గుడ్ ఈవినింగ్. వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గ్రేటర్ హైదరాబాద్లో 15 నియోజకవర్గాలతో పాటుగా మొత్తం తెలంగాణ జిల్లాల్లో ఉన్న మిగతా 18 నియోజకవర్గాలు మొత్తం కలుపుకుంటే దాదాపుగా 38 నియోజకవర్గాలు, అంటే జిల్లాల్లో ఒక 20 నియోజకవర్గాలు అనుకోండి, మొత్తం 38 నియోజకవర్గాల్లో ఈరోజు ఆంధ్ర ఓటర్లు ప్రభావితం చూపించే అవకాశాలు ఉన్నాయండి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిందో ఆ తర్వాత పరిణామాలు ప్రభావం మొత్తం కూడా తెలంగాణ ఎన్నికల మీద పడుతుంది అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే కేటీఆర్ గారు తాను లోకేష్ గారికి సంబంధించిన వాళ్ళు కాల్ చేశారని, తనని సపోర్ట్ చేయమని అడిగారని, బట్ నేను ఎందుకు సపోర్ట్ చేయాలి అన్న విషయం తను చెప్పానని అన్న విషయాన్ని ఎప్పుడైతే ఆయన బాహాటంగా ఒక సభలో మాట్లాడారో ఒక్కసారిగా ఇదంతా కూడా రివర్స్ అయిన పరిస్థితి ఉంది. అంటే ఆ అరెస్ట్ అనేది తెలంగాణ మీద ఇంకా ఎక్కువ ప్రభావం చూపించేలాంటి పరిస్థితికి కారణమైంది. అందుకే ఈరోజు టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చెయ్యనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి అంశం ప్రతి రాజకీయ పార్టీ ఎత్తుకోవాల్సి వస్తుంది. ఈరోజు కేటీఆర్ గారు ఏ ప్రెస్ మీట్ మాట్లాడినా, లేదంటే ఏ సభల్లో మాట్లాడినా, ఇంతకుముందు మాట్లాడినట్టుగా కూడా ఏదో ఒక లింకప్ చేసి ఎవరిని కూడా, అంటే ఇక్కడ రెడ్డిస్ ఓటు బ్యాంక్ ఉంటుంది, ఖమ్మాస్ ఓటు బ్యాంక్ ఉంటుంది, ఇద్దరిని అంటే ఇద్దరు నాయకులుగా రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే మిగతా సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ ఉంటుంది, వీళ్ళ అందరినీ కూడా ఆకర్షించడానికి అనేక రకాల రూపాల్లో ఏదో ఒక వేదికని దాన్ని వాడుకుంటున్నారు. అది ఇంటర్వ్యూస్ కావచ్చు, ఎక్కడైనా సరే. లక్ష్మి గారు ఇక్కడ ఒకటి గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పారు కేటీఆర్ గారు, అయితే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఇక్కడ తన వారసురాలుగా బాధ్యతలు తీసుకున్నటువంటి వైఎస్ఆర్టీపీ షర్మిల గారు విస్తృతమైనటువంటి పాదయాత్ర ఒక 5,000 కిలోమీటర్లు చేసి చివరికి దాన్ని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించేశారు. అంటే రాజశేఖర రెడ్డి గారి ఓట్ బ్యాంకు కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిందనుకోవచ్చు. రెండో అంశం, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి సామాజిక వర్గమైనటువంటి ఓట్ బ్యాంక్ కూడా గతంలో 2018లో కానీ 2014లో కానీ సరైనటువంటి నాయకత్వం లేక వారు కొంత అటు ఇటు ఎక్కువగా బీఆర్ఎస్ వైపు లేకపోతే కొంత కాంగ్రెస్ వైపు అట్లా ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండటంతో బలమైనటువంటి కొంత ఓట్ బ్యాంక్ కొంత ఎక్కువగా, మొత్తం కాదు కానీ కొంత ఎక్కువగా, అది 45 గతంలో ఉంటే ఇప్పుడు 55 ఉందా, లేకపోతే ఇంకో 5% పెరిగిందా, లేకపోతే అట్లా చూసుకుంటే అటు అది కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది. ఇక మిగిలినటువంటిది ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, లేదా టీడీపీ ఓట్ బ్యాంక్ కావచ్చు, సీమాంధ్ర కొంత సానుభూతి అయిన ఓట్ బ్యాంక్ కావచ్చు, అది ప్రస్తుతం అది గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అది బీఆర్ఎస్ వైపే ఉంది. అనుకోకుండా కేటీఆర్ గారు మీరు చెప్పినట్టు ఆ వ్యాఖ్యల వలన కావచ్చు, జరిగినటువంటి పరిణామాల వలన కావచ్చు, రేపు కనుక ఇక్కడ మరలా బీఆర్ఎస్ వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవుట్ అండ్ అవుట్గా సపోర్ట్ చేస్తారేమో, మళ్ళీ ఆయనకు ఆ సహకారం అందిస్తారేమో, ఆ సహకారం అందిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఓడించడంలో మళ్ళీ వీళ్ళందరూ ఒకటవుతారేమో అనేటువంటి అనుమానాలు భావనతో కొంత అది కాంగ్రెస్ పార్టీ వైపు కొంత ప్రయాణం అయి ఉన్నది. మరి ఇటువంటి కన్ఫ్యూజన్స్లో ఈ ఓట్ బ్యాంక్స్ అనేటువంటిది, ప్రజల నాడు అనేటువంటిది ఇప్పటికిప్పుడు చాలా కష్టసాధ్యంగా అంచనా వేయచ్చు అంటారా, లేకపోతే నేతలు కోరినట్టుగా ప్రజలు మారుతారనుకుంటారు అనుకోవచ్చా? నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక పర్సన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మధ్యలో ఉంటే అండి, ఆయన పేరుకి లేదంటే ఆయన్ని పడగొట్టడానికి లేదంటే టీడీపీని తినేయడానికి చుట్టూ ఈరోజు అన్ని పార్టీలు ఉన్నాయి. అక్కడ వైసీపీ కానివ్వండి, లేదంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, లేదంటే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కానివ్వండి, అంటే తినేయడానికి అన్న మీన్స్ దాని సెంటర్ ఆఫ్ ఎలక్ట్రిక్గా ఆ పిన్ పాయింట్గా ఈ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి అన్నమాట.
కానీ జనసేన టీడీపీని నిలబెట్టడం కోసం పని చేస్తుంది కదండి. యా అదే కలిసి పని చేస్తున్నాయా ఆ పిన్ పాయింట్ గా చెప్తున్నాను. ఆ టీడీపీ పిన్ పాయింటెడ్ గా ఈ పార్టీలన్నీ కూడా చుట్టూ ఉన్నాయి. సరే అందులో కలిసి వచ్చేది జనసేన వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పటికీ కూడా సో మొత్తంగా చంద్రబాబు నాయుడు గారి అంశం అనేది తెలంగాణలో కాంగ్రెస్ మాట్లాడుతుంది బీజేపీ మాట్లాడుతుంది బిఆర్ఎస్ మాట్లాడుతుంది కానీ ఇక్కడ జనసేన 8 ప్లేసెస్ లో ఉన్న చోట ఇక్కడ టీడీపీ కూడా సపోర్ట్ ఇండైరెక్ట్ గా మరి జనసేనకి సపోర్ట్ చేయమని చెప్పే అవకాశాలు కూడా ఉన్నట్టు ఉన్నాయి కాబట్టి సో ఈ రెండు పార్టీలు కూడా ఒకటే కానీ ఏదేమైనా అండి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అక్కడ ఉండడం ఈ ఈ పార్టీలన్నీ కూడా ఈయన అరెస్ట్ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మరి ఈ అరెస్ట్ అనేది తెలంగాణ ఎన్నికల్లోనే ప్రభావం కదా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపిస్తుంది ఇక్కడ ఉన్న ఆంధ్రులు మరి ఓట్ బ్యాంక్ ఎలా మారుతుంది ఎలా చీలుతుంది కరెక్ట్ డిసెంబర్ 3వ తేదీ తర్వాత అయితే తెలిసే అవకాశాలు ఉండయండి. డిసెంబర్ 3వ తేదీ తర్వాత ఏమన్నా డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం మీరు చెప్పాలి కదా కూర్చొని 30వ తేదీ ఈవినింగ్ కే ఎగ్జిట్ పోల్స్ లోనే తెలిసిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ లో కొంచెం అటు ఇటు ఉన్నా గానీ అవన్నీ ఇప్పుడు మాయా మచ్చిందర్ లాగా ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ కూడా. డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం మీరు కూర్చొని చెప్పాలి కదా అంట. సరేనండి రైట్ లక్ష్మీ గారు రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ అండి.